ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సుష్మప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం అన్యాయం, ఖండించిన పలు పార్టీ నాయకులు. మహిళను హింసించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చికిత్స, ఘటనపై పోలీసుల విచారణ. వెలిగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దీనిలో భాగంగా కనిగిరిలోని పామూరు బస్టాండ్లో ధర్నా నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ ప్రాంతానికి నీటి అవకాశం ఉన్న ఏకైక మార్గము ఎలిగొండ ప్రాజెక్టు. ఈ ఎలిగొండ ప్రాజెక్టును 1997లో శంకుస్థాపన చేసి ఈ రోజు 2018 వస్తున్న కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఎప్పటికప్పుడు 2016కు పూర్తి చేస్తాం, 2017కు చేస్తాం, 2018 చేస్తామని మాయ మాటలు చెప్పి ఎలుగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలనే 10 రోజుల కిందట కరెంటు ఛార్జీలు కూడా లేకుండా సొరంగం పనులు కూడా ఆగిపోయిన పరిస్థితి. సిపిఎం పార్టీగా మేము ఒకటే అడుగుతున్నాము, ప్రజలను మోసం చేసేది కాకుండా 15-20 సంవత్సరాల నాడే పశ్చిమ ప్రాంతం మొత్తం ఎడారికి అయిపోతుందని శాస్త్రవేత్తలు చెప్పిండ్రు. శాస్త్రవేత్తలు చెప్పినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మొండి వైఖరి అవలంబిస్తూ ఈ బడ్జెట్లో కనీసం 58 కోట్లు, 150 కోట్లు, ఈ బడ్జెట్లో 338 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపులు ఏమాత్రం కూడా సరిపోవు. తక్షణమే 1500 కోట్లు కేటాయించి ఎలుగొండ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి రైతాంగానికి కదిలిచ్చి మొత్తాన్ని కూడా అమరావతిలో ముట్టడి కార్యక్రమం కూడా చేయదలుచుకుంటున్నాం. అదేవిధంగా మీరు గమనించండి, ఈరోజు మహారాష్ట్రంలో రైతులు మొత్తం లోపల జెండాల నిత్రమ గురుకుల పాఠశాలలో చేరాలనుకునే ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ విద్యార్థినులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని పర్చూరు మండలం నాగులపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. ప్రజెంట్ 4th క్లాస్లో ఉండి ఆగస్టు 2017కు 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్. అది ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతేనే మళ్ళీ 2 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉన్నది మనం, అంటే ఎక్కువ ఏజ్ అయితే కూడా మనకు వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత 4th క్లాస్ వచ్చేసేసి గవర్నమెంట్ స్కూల్స్ ఆ రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదివిన వాళ్ళు ఎలిజిబుల్. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 1 లాక్ ఎక్సీడ్ అవ్వకూడదు పర్ ఇయర్. ఇక ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసేసి ఏప్రిల్ 8, 11 to 1 PM. ఎగ్జాము అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసేసాము 20 మార్చ్. ఈ అప్లై చేసుకోవడానికి వాళ్ళకి కేవలం రేషన్ కార్డు, అమ్మాయిది స్టూడెంట్ది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎక్కడ నెట్ సెంటర్లో కానీ నియర్ బై రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళినా కానీ అప్లికేషన్ అప్లోడ్ చేసి వెంటనే హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఎగ్జామ్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 50 మార్క్స్, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. నెక్స్ట్ సెంటర్ ఏదైనా సరే నియర్ బై సెంటర్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే నియర్ బై సెంటర్కి అప్లై చేసుకోవచ్చు. స్కూల్ అలాట్మెంట్ మాత్రం ఆర్డర్ ఆఫ్ మెరిట్, దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫుల్గా వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. చేరిన తర్వాత అన్నీ కూడా ఫ్రీగా వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది స్కూల్లో. అనుమానంతో ఓ మహిళను కుటుంబ సభ్యులు కొట్టి వాతలు పెట్టిన సంఘటన ప్రకాశం జిల్లా పులల చెరువు మండలం పిఆర్సీ తండాలో జరిగింది. గాయపడిన మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ప్రకాశం జిల్లా పులల చెరువు మండలం పిఆర్సీ తండాకు చెందిన
లక్ష్మీబాయికి అదే ప్రాంతానికి చెందిన లక్ష్మీనాయక్కు 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. అయితే గత కొంతకాలంగా భార్యను లక్ష్మీబాయిని అనుమానిస్తూ భర్త ఆమెను తీవ్రంగా హింసిస్తున్నాడు. దీంతో ఆమె తన 2 పిల్లలను తీసుకొని వారి పుట్టింటికి వెళ్ళింది. అయితే ఆ తర్వాత భార్య దగ్గరికి వెళ్ళిన భర్త లక్ష్మీనాయక్ పిల్లలను తీసుకొని వచ్చాడు. అనంతరం తన పిల్లల కోసం భర్త ఇంటికి వచ్చిన లక్ష్మీబాయిని సమీపంలోనే స్తంభానికి కట్టివేసి అత్త మామ ఆడపడుచులు ఆమెను కొట్టి వాతలు పెట్టి తీవ్రంగా గాయపరిచారు. గాయాలతో బాధపడుతున్న ఆమెను ఎర్రకొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నా పేరు సోనేర. మాది పెద్ద పేరుస్తాను పుల్లలచేరు మండలం ప్రకాశం జిల్లా. మా చెల్లెల పేరు లక్ష్మీబాయి. మా బావ పేరు లక్ష్మణాయక్. పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కొద్దిగా అనుమానంతో మా చెల్లెల్ని హింసించడం తగదాడటం అయితే మేము పెద్దవాళ్ళు చెప్పి సరిపెట్టి నేను చేస్తున్నాం సార్. అంతలోకి నిన్న మా చెల్లెలకి కూడా వెళ్ళక 4 నెలల నుంచి ఇంటికాడే ఉంటుంది మా ఇంటికాడ. అప్పుడు మా ఇప్పుడు పిల్లగాడికి పోతే వాళ్ళ ఇంటికి తీసుకొని పోయాక మా చెల్లెలు పిల్లని తీసుకొద్దామని పోయాక అమ్మాయిని ఇంటి దగ్గర కూడా పోనీయకుండా ఈడ్చుకెళ్ళి పోయి కట్టేసి కొట్టిర్రు సార్. వాదలు పెట్టిర్రు. వాళ్ళ మామ, వాళ్ళ అత్త, వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ బావ, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ పెదనాన్న కొడుకు వీళ్ళందరూ కలిసి మా చెల్లెల్ని హింసలు పెట్టిర్రు సార్. దీనికి న్యాయం చేయమని మీ అందరికీ కోరుకుంటున్నాను సార్. నా పేరు లక్ష్మీబాయి సార్. మా ఊరు పిఆర్సి తండ పుల్లలచేరు మండలం. మాకు ఇద్దరికి తగులాడు వచ్చి 4 నెలల నుంచి మా అమ్మ ఇంటి దగ్గర ఉంటున్నాను నేను. నా పిల్లల్ని తీసుకెళ్ళారు, మా భర్త తీసుకెళ్ళాడు. అయితే నేను పిల్లల కోసం వెళ్తే ఆడ నన్ను కొట్టారు సార్. మా భర్త, నా ఆడబిడ్డ, మా వాళ్ళ మా అత్త, మా మామ వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టారు. కొట్టి తమ్మానికి వేసి కట్టారు. ఇంకా వాతలు పెట్టారు. వాతలు పెడితే ఇంకా పోలీసు వచ్చాడు పుల్లల చేరు నుంచి సారు. ఎస్ఐ సారు. ఎస్ఐ సారు వచ్చేసరికి నన్ను ఈడ్చి తెంగి ఇంట్లో పెట్టారు. అయితే నన్ను కొట్టిన ఆడిని ఉంచుకుంటాడేమో నా భర్త అని నేను మా భర్త మీద ఇంక కేసు పెట్టిన ఎల్లు సార్ అనేసరికి మళ్ళీ కొట్టారు సార్. సార్ వెళ్ళేసరికి మా ఊళ్ళో పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన చేత మళ్ళీ మా అమ్మ ఇంటికి పంపించారు. ఆడ నన్ను ఏమో అయిపోతే ఇంక రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆడ వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చినా సార్. నాకు ఎట్టయినా న్యాయం జరిగేటట్టు చూడండి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 6 నుండి 10 వరకు ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని పార్లమెంట్ను ముట్టడించినట్లు తెలియజేశారు. రెండవ విషయం ఏంటంటే, ఈ రాష్ట్రానికి విషయానికి వస్తే 4 ఏళ్ళు సహజీవనం చేశారు బీజేపీ తోటి. 4 ఏళ్ళు లేకపోతే రైల్వే జోన్ విషయం కానీ, లేకపోతే దుగ్గిరాజుపట్నం లేకపోతే రామాయపట్నం ఫోర్ట్ విషయంలో కానీ, ఐఐటీలు కానీ లేకపోతే 3IIT వీటి గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు, ఎందుకు ఒక్కడైనా సాధించలేకపోయాడు అనే విషయం ప్రశ్నార్థకంగా మిగులుతుంది సమాజంలో. ఈరోజు ఏదో కంటి తూపుడుగా ఇద్దరు మంత్రులు రాజీనామా చేయించానంటాడు. ఉపయోగం ఏముంది? ఎన్డీఏతో కలిసి సైనిస్తానంటున్నాను, మళ్ళా ఎన్డీఏతో కలిసి నడుస్తాను, మా మంత్రులు బయట ఉంటారు, దానివల్ల నో యూస్. ఉపయోగం ఏముండదు. నువ్వు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ సంపాదించాలని ఆ దృక్పథమైనటువంటి ఆలోచన నీలో ఉంటే తప్పనిసరిగా అండి. నాయుడు గారు కేవలం మరి మంత్రివర్గం నుంచి వాళ్ళ ఇద్దరు మంత్రుల్ని విత్డ్రా చేసుకుని ఆయన తీరు చూస్తుంటే మరి రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్ర ప్రజల కోసము ఆయన రాజీనామాలు సమర్పించినటువంటి విధానంగా లేదు. ఆయన కేవలం రాష్ట్ర ప్రజల ఒత్తిడి చేస్తున్నటువంటి విధానం మీదనే మరి బాధపడుతూ కేంద్ర మంత్రి మండలి నుంచి విత్డ్రా చేసుకున్నటువంటి విధానంగా ఆయన చెప్పడం తీరు చూస్తుంటే చాలా బాధాకరం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజైనా సరే మీరు ఐక్యంగా కాంగ్రెస్ పార్టీతోటి పోరాటం చేసి మరి మీ ఎంపీలందరినీ కూడా రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీతో పోరాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సంకల్పయాత్ర చేస్తూ ఉన్నారు, ఆయన అటు అసెంబ్లీకి రావట్లేదు. మళ్ళీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే, చివరి బడ్జెట్ సమావేశాలు, మరి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసి సాధించుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు,
మీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం ప్రత్యేక హోదా కోసం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల అమలు కోసం మీరు ప్రజా సంకల్ప యాత్రని వాయిదా వేసుకుని రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం మీరు ఢిల్లీలో పోరాటం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి నాయుడు గారు కేవలం మరి మంత్రివర్గం నుంచి వాళ్ళ ఇద్దరు మంత్రులను విత్డ్రా చేసుకుని ఆయన తీరు చూస్తుంటే మరి రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్ర ప్రజల కోసము ఆయన రాజీనామాలు సమర్పించినటువంటి విధానంగా లేదు. ఆయన కేవలం రాష్ట్ర ప్రజల ఒత్తిడి చేస్తున్నటువంటి విధానం మీదనే మరి బాధపడుతూ కేంద్ర మంత్రిమండలి నుంచి విత్డ్రా చేసుకున్నటువంటి విధానంగా ఆయన చెప్పడం తీరు చూస్తుంటే చాలా బాధాకరం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజైనా సరే మీరు ఐక్యంగా కాంగ్రెస్ పార్టీతోటి పోరాటం చేసి మరి మీ ఎంపీలందరినీ కూడా రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీతో పోరాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ ఉన్నారు, ఆయన అటు అసెంబ్లీకి రావట్లేదు, మళ్ళీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చివరి బడ్జెట్ సమావేశాలు, మరి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసి సాధించుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం ప్రత్యేక హోదా కోసం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల అమలు కోసం మీరు ప్రజా సంకల్ప యాత్రని వాయిదా వేసుకుని రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం మీరు ఢిల్లీలో పోరాటం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పొట్టకోటి కోసం పనిని వెతుక్కుంటూ దేశం కాని దేశం వెళితే ఎంత కష్టం ఎంత నష్టం అన్నట్లు ఉంది పరిస్థితి. మార్కాపురంకి చెందిన ఓ మహిళ మస్కట్ వెళ్లి నరక యాతన అనుభవించి తిరిగి వచ్చిన ఆమె బాధలు వర్ణాతీతం. ఈమె పేరు షాహిదా. మార్కాపురం మండలం మన్నెంవారిపల్లికి చెందిన షాహిదాకు అదే గ్రామానికి చెందిన గాలీబుతో వివాహం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న షాహిదాకు బద్వేలుకు చెందిన ఓ ఏజెంట్ గల్ఫ్లోని ఉమన్ దేశంలో మస్కట్లో ఉద్యోగం ఉందని అక్కడికి పంపించాడు. అయితే ఏజెంటు ఇక్కడ చెప్పిన ఉద్యోగం వేరు, అక్కడ వారు ఇచ్చిన పని వేరు. అంతేకాకుండా ఆమెను బయటికి రాకుండా చేసి నరకయాతన పెట్టారు. దీంతో ఆమె ఇండియాకు సమాచారం అందించడంతో ప్రభుత్వం స్పందించి కుటుంబ సభ్యులు తెలిసిన వారి సహాయంతో అక్కడ నుంచి ఆమె మార్కాపురం చేరుకుంది. ఆర్థిక సహాయం ఎవరు చేశారు? డబ్బులు ఎవరమ్మా? ఏజెంట్ ఏజెంట్ ఎవరు? రజాక్. ఎక్కడ ఉంటారమ్మా ఆయన? బద్వేల్. ఏం చెప్పి పంపించారు? ఏం చెప్పి పంపించారమ్మా? అక్కడ ఏం పని అని చెప్పారు? ఎన్ని గంటల పని అని చెప్పారు? పని అన్నారు. మామూలు పని అన్నారు. ఆడిపోయినాక కష్టం ఎక్కువ చెప్పింది లేదు. జీతము 18,000 అన్నారు. వాళ్ళు 12,000 అడిగితే అంతే ఇచ్చేది. నేను వచ్చి ఇప్పిస్తా, మీరు ఆడనే చేయండి, జీతం 18,000 ఇప్పిస్తాం. 3 నెలల నుంచి చెప్పినా అంతే ఇస్తున్నారు. ఆ ఇంటి వాళ్ళకి అడిగినా మేము ఇచ్చేది 12,000. అంత చెయ్యము, ఇష్టమైతే చేయి, లాంటి వెళ్ళిపోయి వీళ్ళకి చెప్తే ఇంకొక ఇంటికి పంపిస్తాం, అక్కడే చేయాల్సింది. అంటే 100,000 రూపాయలు కట్టాలా. ఈ పేపర్ చేసి ఇచ్చేసరికి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళే వచ్చి 20,000 కట్టిస్తే పంపించారు. నాకు 3 నెలలు అయింది. నా షాహిదా నా పేరు. 3 నెలలు అయింది అక్కడ ఇబ్బంది పడి వచ్చేసినా. అది కన్నున్నారండి చెప్తే 3 నెలల జీతం తీసుకొని వాళ్ళే టికెట్ తీసి పంపించారు ఏజెంట్. అక్కడ ఏం పని చేయించారమ్మా మిమ్మల్ని? ఇంట్లో పని. ఇంట్లో పని చేయించారు. ఉదయం 4 గంటల నుంచి నైట్ 12 కనుక చేస్తానే ఉండాలి. కూర్చొని ఒప్పుకోరు, కూర్చొని పెడతాను. అన్నం సరిగా లేదు ఇక్కడ. అక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారమ్మా మీలాగా? ఏమో తెలియదు. తెలియదు, ఒకళ్ళకొకరు తెలియదు. కాన్రారు, ఎవరు గుర్తా కాన్రారు. అక్కడ ఒక రూమ్లలో ఉన్నారు. అసలు కాన్రారు మనిషి బయట కాన్రారు అంట. ఏ మనిషి గుర్తా కాన్రారు. వీళ్ళు ఫోన్ చేశారమ్మ ఇక్కడ ఏజెంట్లు, వాళ్ళు తీసుకొని టికెట్ తీసి మీకు ఇచ్చిన జీతం కూడా వాళ్ళ ఏజెంట్ తీసుకున్నారు. తీసుకొని మీకు టికెట్లు ఇప్పించేసి ఇక్కడ ఇండియాకు పంపించారు. మాకు కేటాయించిన భూములు ఇతరులు ఆక్రమించారని ఆరోపిస్తూ కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామానికి చెందిన దళితులు కలెక్టర్కు విన్నవించుకున్నారు. 1992 గ్రామంలోని కొందరికి 15 సెంట్ల భూమిని కేటాయించారు. అయితే వీరిలో కొంతమంది ఇతర ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లిన వారి భూములను గ్రామంలోని కొంతమంది ఆక్రమించారు.
నా పేరు రేపూర్ అబ్రహాం, ఓటుమల్లి గ్రామం, దళిత వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ని, కొత్తపట్నం మండలం, ప్రకాశం డిస్టిక్టు. మాకు 1992 మా దళితులందరికీ 64 మందికి ఈచ్ వన్ ఒక ఊరికే 15 సెంట్లు చొప్పున ఇసుక భూమి నీకే పట్టాలు మంజూరు చేశారు. అది అగ్రవర్ణ పత్రందారులు స్వాధీనం చేసుకుంటూ మేము ప్రతిరోజు నిరంతర పోరాటం జరిపి ఇసుగి ఎస్సీఎస్టీ కమిషనర్ గారికి చెప్తే ఆయన ఆదేశానుసారంగా మా భూములు మాకు తిరిగి ఇప్పించమని ఆయన ఆదేశిస్తే కొత్తపట్నం కాయలదారు వారు ఆర్టీ ఒంగోలు ఆర్టీ గారు ఇద్దరు ఆర్టీ కాపీలు సర్వేరు కొలిసి వాళ్ళ పొలం స్పెసిఫిక్గా కొలిసి వాళ్ళ పొలం వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. చెప్పి ఆర్టీ కాపీ వేసి ఇంతవరకు మరలా తహసీల్దారు గారు మేము వెళ్ళి మా పొలాలు కొలిపిస్తారంటే మేమందరం పొరుగురి నుంచి కూడా వచ్చాము పనులు మానుకొని కొలిపించుకోవాలి అని అంటే అసలు కాసర చేయకుండా సర్వేని పంపించకుండా చేస్తున్నాడు. సర్వేర్ గారు అనేది నాదే ఉంది అని గెలుస్తాను ఖమ్మంగా ఆయన చెప్తే ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పడం లేదు. నేటికి మమ్మల్ని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నాడు కాబట్టి నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. గతంలో మేము టీవీలో కూడా చెప్పాము మా విన్నపాలు. ఈ రకంగా 2 నెలల నుంచి మమ్మల్ని వేధిస్తున్నారు తహసీల్దారు సంబంధిత కొత్తపట్నం తహసీల్దారు. కాబట్టి మేము ఈరోజు ప్రజా విజ్ఞప్తులు ఏది ఈరోజు కాబట్టి మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలిసి మా విషయం అంతా విన్నవించుకోవాలని వచ్చాము. మాకు ఆ భూములు ఇవ్వకపోతే మేము చాలా వరకు దరిద్రములు అనుభవిస్తూ చాలా ఇక్కడ సెంట్ పొలం కూడా ఇక్కడ పంచే దిక్కు లేదు, శ్మశానానికి కూడా పోయలేదు మా ఊర్లో. అంతా ఆక్రమణకు గురైంది. అగ్రవర్ణ పెత్తందారులు ప్రతి ఒక్కటే ఆక్రమిస్తున్నారు. మా దళితులు ఎన్ని ఆక్రమించారు ఇప్పటికీ. మా దళితులకి న్యాయం చేయాలని మేము మీ సమక్షంగా కోరుకుంటున్నాము. సిపిఎం నాయకుల అరెస్టుకు నిరసనగా అఖిలపక్షం ర్యాలీ నిర్వహించారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న వారిని అరెస్టు చేయడాన్ని హేయమైన చర్య అని, ప్రభుత్వం ఇటు చర్యలు మానుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాని కడువు జిల్లా ప్రకటించాలని కోరుతూ నిన్న సిపిఎం మాదిరిలో ప్రకాశం కేసుల కింద మహిళలను కూడా చూడకుండా జిల్లాను వెనుకబడినటువంటి జిల్లాలో జాబితాలో చేర్చాలని, ఈ జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నటువంటి సిపిఎం వారిని నిన్న అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక విధంగా చూస్తే అప్రకటితమైనటువంటి అత్యవసర పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నారని అనిపిస్తూ ఉంది. ప్రకాశం జిల్లా అన్ని ఈ రాష్ట్రంలోనే అనంతపురం తర్వాత ప్రకాశం జిల్లానే వెనుకబడినటువంటి జిల్లా అనేటటువంటి దాన్ని అందరూ చెప్తూ ఉన్నారు. కానీ వెనుకబడినటువంటి జిల్లాల జాబితాలో 7తో పాటుగా 8వ జిల్లాగా ప్రకాశం జిల్లాను చేర్చాలని చెప్పి ప్రజా ఉద్యమాల్ని అణిచేసే దానికోసము ఒక పక్క పోలీసుల్ని అట్లాగే మరి పాలకులు పురోగమిస్తూ ఉంటారు. అందుకోసం ఏంటంటే ఇప్పుడు నాసా మీసా మినీ మీసా కార్మికుల చట్టము కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని ఇంతకుముందు ప్రభుత్వం తీసుకొచ్చింది, ఇప్పుడు కూడా కొన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చి ప్రజా ఉద్యమాల మీద మరి నిర్బంధం కొనసాగించే విధంగా మరి ఇంకా ధర్నాలు నిరసనలు రాస్తా రోకోలు ఏమీ చేయడానికి వీల్లేదు అని చెప్పని పద్ధతుల్లో ప్రభుత్వము మరి ఒక కార్యక్రమంగా చేస్తుంది. అందుకోసం ఏంటంటే వాళ్ళు నిన్న సిపిఎం కార్యకర్తలు మహిళలు వాళ్ళు చేసే నేరం ఏంటండి మరి వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలని చెప్పని, అట్లాగే వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పని, అట్లాగే ప్రకాశం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రజల యొక్క సమస్యలను ప్రతిబింబించుకునే నేరం అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం అనేటువంటి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే సందర్భంగా అధికారులు కనీసం ఏ కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా తల్లకిందులైనటువంటి కేసులు పెట్టి ఎందుకు వీళ్ళు ఐఏఎస్ చదువుకున్నారు ఐపీఎస్ చదువుకున్నారు ఇటువంటి కేసులా పెట్టేది
ఎవరి మీద ఏ కేసులు పెట్టాలనేటువంటి కనీస విచక్షణ జ్ఞానం కూడా కోసమే ఈ విధమైనటువంటి కేసులు పెట్టడం పరమ దుర్మార్గమైనటువంటి విషయం. అందువల్ల రాజకీయ నాయకులకు ఈ విధమైనటువంటి దొంగిపోయేటువంటి ఆలోచనతో అధికారులు ఉండకూడదు. సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించి ఖచ్చితంగా విడుదల చేసినటువంటి వాళ్ళ కేసుల నుంచి విడుదల చేయాలని, వాళ్ళని ఈ కేసులు ఎత్తివేయాలని మేము ఎమ్మెల్యేలు 10 మంది ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎంపీ 14 మంది కూడా 14 మంది అండి క్షమాపణ చెప్పాలా? 30 లక్షల జనాభాకి అంటే 850 కుటుంబాలకి క్షమాపణ చెప్పాలా? 34 లక్షల కుటుంబాల తరఫునే నేను 50 మంది అరెస్ట్ అయ్యాను. సుందరం కాదు సార్, ప్రభుత్వాధికారి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు మాత్రం భారతదేశంలో ఈ రాష్ట్రంలో రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థను స్ఫూర్తిని మాత్రం ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లాకి నిన్న జరిగిన బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ బడ్జెట్ని తిరిగి పునఃసమీక్ష చేసి ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసంగా వెలుగొండ ప్రాజెక్టు, ఈ జిల్లాలో ఉండే ఇతర 6 ప్రాజెక్టులకు నిధులు కావాలని, వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాలని చెప్పి కోరుతూ నిన్న సిపిఎం ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగితే, ఈ ముట్టడి కార్యక్రమంలో ఈ జిల్లా అభివృద్ధి కోసం జరుగుతుంటే ఈ జిల్లా పోలీసు యంత్రాంగం వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమే కాకుండా నిర్ద్వందంగా అందరి మీద కేసులు పెట్టి తీసుకుపోయి 10 గంటల తర్వాత కూడా జైల్లోకి వాళ్ళు నింపారంటే, జైలుకి తీసుకెళ్లారంటే 50 మందిని ఆడవాళ్ళు కూడా అని చూడకుండా రాత్రులు పూట వాళ్ళందరినీ జైలుకి తీసుకెళ్లారంటే, ఇంతకంటే ఏమైన చర్య ఇంతకమంటే ఇంతకంటే ఖండించదగిన విషయం ఇంకొకటి ఉండాలని చెప్పి సందర్భంగా సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రజా ఉద్యమకారుల మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ జైళ్లలో నింపడం ద్వారా జైలులో ఉద్యమకారుల్ని ఉద్యమాల్ని ఆపాలని ప్రయత్నం చేస్తే అది ఏమాత్రమో ఎన్నటికీ జరగదని ఉద్యమాలు, పోలీసులు, దూటాలు, లాఠీలు ఆపలేవని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని, వెలుగొండ ప్రాజెక్టుకి 2000 కోట్ల నిధులు ఇవ్వాలని, అలాగే ఈ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలని, ఈ ప్రజా ఉద్యమాలకి, ఈ జిల్లాలో జరుగుతున్న భవిష్యత్తు పోరాటాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉండే ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రజాప్రతినిధుల్ని, అధికారులని సిపిఐగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా 4 రోజుల నుంచి వాళ్ళు నిరవధిక దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన నేరం ఏమిటి? వాళ్ళు 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి దీక్షని మందం చేయాలి అని చెప్పనే దాంతో అరెస్టులు చేసి నాన్ బెయిల్ఫుల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించారు. ఇంత దుర్మార్గమైనటువంటి, ఏమైనా అప్రజాస్వామ్యమైనటువంటి చర్యని మనం ఇంకా ముందు ముందు చాలా చూస్తాము, ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు చేసింది ఏంటి? ఈరోజు జిల్లా వెనకబడి ఉంది, జిల్లాకి ప్రత్యేక ప్యాకేజీ కావాలి, అదేవిధంగా ప్రాజెక్టులు పూర్తి చేసి ఈరోజు కూడా తాగటానికి కూడా కొనుక్కున్నటువంటి పరిస్థితి, నీళ్లు వాడుకునే నీళ్లు కూడా కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉంది, అందుకని ప్రాజెక్టులు పూర్తి చేసి కాలువలకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పనే దాంతో వాళ్ళు కోరారు. అదేవిధంగా రామాయపట్నం పోర్టు కావాలని, అణు విద్యుత్ కేంద్రాలు కావాలని చెప్పని వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ని పరిష్కరించాల్సిన వైపు పోకుండా వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళని జైల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైంది. వాళ్ళని తక్షణమే జైల్లో నుంచి విడుదల చేయాలని, కేసులు లేకుండా నాన్ బెయిల్ఫుల్ సెక్షన్స్ కూడా ఉపసంహరించుకొని ఒక కమిటీగా వేసి వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి, ఎలాంటి కేసులు లేకుండా అని చెప్పనే దాంతో తెలియజేస్తా ఉన్నాం. అలా లేని పక్షంలో పార్టీగా, మహిళా సంఘాలుగా చేపట్టేటటువంటి కార్యక్రమాలకి మా ప్రగతిశీల మహిళా సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పనే దాంతో తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా రాష్ట్రం ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి జిల్లాలో జాబితాలో చేర్చేటటువంటి దానికి కానీ, ప్రకాశం జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చేటటువంటి పోరాటంలో కానీ, గౌరవనీయులైన ఆఫీసర్, ఎన్జిఓస్, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా పాల్గొనాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి, ఒకసారి ఆలోచించేయండి, మీకు ఉద్యోగ ధర్మం ఉండొచ్చేమో కానీ మీరు కూడా మా కుటుంబ సభ్యులే, మీకు కూడా బాధ్యత ఉంది,
ఈ జిల్లాలో ప్రజలకు జరిగేటటువంటి అన్యాయాన్ని అరికట్టేటటువంటి దానికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను కాపాడుకునేటటువంటి దానికి మీరు కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా విపరీతమైనటువంటి ధోరణితో, అణచివేసేటటువంటి సంస్కృతితో అధికారికమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తే మీరు కూడా దాన్ని మరి వ్యక్తిగతంగా మానవతా దృష్టితో ఆలోచన చేయాలి. ఈ పోరాటం అనేటటువంటిది వ్యక్తిగత స్వార్థం కోసమా, ప్రజల కోసమా, ఈ జిల్లా అభివృద్ధి కోసమా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమా అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించిన తర్వాత మున్సిపల్ అధికారులు పన్ను బకాయిలు కట్టించుకోవడానికి బజారు బాట పట్టారు. మొండి బకాయిలను వసూలు చేయడానికి మున్సిపల్ అధికారులు వారి షాపుల దగ్గరకు వెళ్లి డబ్బులతో బకాయిలు చెల్లించాలని యజమానులు తెలియజేశారు. గత కొంతకాలంగా ఒంగోలు మున్సిపాలిటీని మొండి బకాయిల వసూలు సమస్య పట్టిపీడిస్తుంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు మున్సిపాలిటీ సిబ్బంది స్వయంగా బాకీదారుల షాపుల వద్దకు వెళ్లి పన్నులు చెల్లించాలని షాపులు ఎదుట బైఠాయించారు. దీంతో యజమానులకు మున్సిపల్ సిబ్బందికి వాగ్వివాదం జరిగింది. మొండి బకాయిలు చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మేము ఈ రోజున మీరు కట్టాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ని కట్టకపోతే యాక్చువల్గా అయితే డిసెంబర్ 31 వరకే ప్రతి ఒక్కరు ఏంటంటే వడ్డీతో కడుతున్నాం వడ్డీతో కడుతున్నాం. మేము వడ్డీ వ్యాపారానికి వచ్చామా చెప్పండి. ఈ ప్రపాల సంఘ శాఖ మధ్యలో అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ మా ఎస్ఓ కలెక్టర్ గారు కానీ మా కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు ముందు మీకున్నటువంటి నిధిని వసూలు చేసుకోండి, తర్వాత ప్రభుత్వాన్ని అడగండి. మీరు అక్కడ బకాయి అక్కడ పెట్టి మాకు డబ్బు కావాలి గ్రాంట్లు కావాలంటే చాలా తప్పిదం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మించిపోలేదు, మార్చి లోపల బకాయి ఉన్నటువంటి ట్యాక్స్లన్నీ వసూలు చేసి నికరమైనటువంటి వసూలు మాకు దాన్ని తెలియజేసినట్లయితే ఇంకేదైనా అవసరం కావాలంటే మేము ప్రభుత్వం తరపున గ్రాంట్ ఇవ్వడానికి మీకు ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నా తెలియజేసిన ప్రక్రియలో ఆరో గారు మా సిబ్బంది నేను ఏసీనటువంటి నేను కమిషనర్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు ప్రతి ఇంటికి బకాయి ఇంటికి వస్తామో దయచేసి అన్నింగా భ్రమతో డప్పు కొట్టాలంటే మా అక్కది ప్రసార సాధనం, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్లు కానీ నడుస్తుంది. ఫస్ట్లో ఒక రచ్చబండ మీద కూర్చొని డప్పు కొట్టేవాళ్ళు శిష్యులకి. ఆ పద్ధతిలో పోయి ప్రతి ఒక్కరు కేసులు పెడతాం. ఏం మేము వీళ్ళకి మీకు పోరాటానికి మీతో గొడవలకు వచ్చామా మీకు తెలియాలి మేము వచ్చింది. కాబట్టి దయచేసి అందరూ సహకరించి పన్నును కట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కట్టినటువంటి మేము ఒక ఇంటి దగ్గరికి కానీ ఒక భవనం దగ్గరికి కానీ ఒక కాంప్లెక్స్ దగ్గర వచ్చిన తర్వాత కడితేనే మేము వెళ్తాం, లేకపోతే మాకున్నటువంటి విసులుబాటును బట్టి లాక్స్ అయ్యడానికి కూడా మేము అనుకోవడం. మీరు ఏ విధంగా కొంతమంది బెదిరిస్తున్నారు, మీ కేసులు పెడతాం, మీకు అక్కడ డబ్బు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు దాకా మీ మీద ఎవరు పెట్టాలి కేసు? నేను ప్రశ్నిస్తున్నా, మా మీద మీరు కేసులు పెడతారు, మీ మీద ఎవరు కేసులు పెట్టాలి? కానీ మేము కేసులు పెట్టాలా? ఎందుకంటే నగర ప్రజల యొక్క
అగౌరవం అనేది కోర్టులో పెడితే మాకు చిన్నతనం కాబట్టి మిమ్మల్ని ప్రతివాడుకుంటున్నాం ఎండల్లో కూడా వచ్చి ఈ వయసులో వీధుల మీద తిరిగి మేము బతలాడుతున్నాం. నాకు 58 సంవత్సరాలు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి కట్టిన పరిస్థితుల్లో మేము తప్పనిసరిగా లాక్ చేయడానికి అని సిద్ధంగా ఉన్నాము. ఇక్కడే మొత్తం సిబ్బంది అంతా బకాయించి మీరు కట్టిన తర్వాత వెళ్తాము. దయచేసి అందరూ ట్యాక్సీలు కట్టి మీ యొక్క అభివృద్ధికి మీ సేవలకి మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం అన్యాయం, ఖండించిన పలుపార్టీ నాయకులు. మహిళను హింసించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చికిత్స, ఘటనపై పోలీసుల విచారణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 8, ప్రతి క్షణం ప్రజల కోసం.